ఈరోజు దేవుని వాగ్దానము సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే యష్యాగ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ పాపిస్టు లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఈ లోకయాత్రను ఆనందంగా ముగించాలంటే దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన సేవించగల సామర్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మన బలం చాలదు మన స్వల్ప బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన శక్తిని పొందుకోవడం మనం నేర్చుకోవాలి దానిని మనకిచ్చివాడు మనకు కలగజేయువాడు ఆయనే అయితే విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే ఇది మనకు దొరుకుతుంది మనలో మన కోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడే చేయాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి వీళ్ళును ఎక్కుపెట్టును నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనిను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని ప్రియలారా యహోవ ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అపోస్తలుడైన పౌలు కులసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తన్ను తెలుసుకునిట మీకు జ్ఞానమును ప్రత్యక్షతీయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయి ఉన్నది అని సహోదరి సహోదరులారా మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు ప్రతి సత్కార్యంలో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియూ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షేమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు నీవేనని శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడవు నీవేనని విశ్వాసంతో నీ వైపు చూస్తేనే ఇది మాకు దొరుకుతుందని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ మా మనోనేత్రములు వెలిగింపబడినందున నీవు మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో నిశ్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నీవు క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టి మేము తెలుసుకొనుటయందు మాకు జ్ఞానమును ప్రత్యక్షతీయును గల మనస్సు అనుగ్రహించమని నీకు తగినట్టుగా నడుచుకోను ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు నీ మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మమ్మలను పాత్రులనుగా చేసిన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మీ కృపచూపమని నీ పోలికలోకి మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్